క్రీస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదరులార తపస్సుకాల మూడవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈరోజు మనము ధ్యానించటానికి సమరియ స్త్రీ ఘట్టాన్ని ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి నలభై రెండవ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలను సువార్త పఠనంగా ఈరోజు మనము స్వీకరిస్తూ ఉన్నాం ఈ పట్టణంలో ప్రభువు సమరియాలోని శిఖారు అనేటువంటి పట్టణాన్ని సమీపించడము అక్కడ యాకోబు బావి దగ్గర ఆయన తన బడలికను తీర్చుకోవడానికి కూర్చోవడం అదే సమయంలో ఒక సమరియ స్త్రీ నీటి కొరకు ఆ బావి దగ్గరకు రావడం ప్రభువుకు ఆ స్త్రీకి మధ్య ఒక మంచి సంభాషణ జరగడం అనేటువంటిది ఈనాటి సువార్త పఠనంలో మనము ఆలకిస్తాం అయితే ప్రియా సహోదరి సహోదరులారా ఈ సువార్త పఠనంలోని కొన్ని వాక్యాల ఆధారంగా ప్రభు మనకు నేర్పించేటువంటి విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పదవు వచనంలో మనము ఈ విధంగా చదువుతాం అప్పుడు ఏసు నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల మీవే ఆయనను అడిగి దానవు అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండేటివాడు అని సమాధానమిచ్చను ఈ వాక్యంలో ప్రియా సహోదరి సహోదరులారా జీవజలము అనేటువంటి మాటను మనము ఆలకిస్తూ ఉన్నాం మనకు చాలా పరిచయమైనటువంటి మాటే ఈ జీవజలము అనేటువంటిది అయితే యూదా సాంప్రదాయంలో ఈ జీవజలము అనేటువంటి మాటను ఏ విషయాల కొరకై వాడుతూ ఉండేవారో ఒక్కసారి మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం డాక్టర్ బ్రాన్ పీటర్ అనేటువంటి బైబిల్ పండితుడు మూడు సందర్భాలలో ఈ లివింగ్ వాటర్ లేదా జీవజలము అనేటువంటి ప్రస్తావన యోధా సాంప్రదాయంలో కనబడుతున్నట్లుగా మనకు తెలియజేస్తారు మొదటి సందర్భం ఏమిటి అంటే ప్రవహించే నీటిని సూచించటానికి జీవజలము అని యోధా సంప్రదాయంలో వాడుతున్నట్లుగా ఆయన తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రవహించేటువంటి నీరు రన్నింగ్ వాటర్ దీనిని సూచించటానికి జీవజలము అనేటువంటిది ఉపయోగించబడింది ఇక రెండవ సందర్భం ఏమిటి అంటే దేవాలయంలో అర్చక విధులు నిర్వహించేటువంటి యాజకులు తమను తామును శుభ్రం చేసుకోవడానికి వినియోగించుకునేటువంటి ఆ నీటిని కూడా జీవజలము అని పిలుస్తూ ఉండేవారట మరి తమను తాము శుద్ధి చేసుకునేటువంటి ఆ సాంఘ్యాన్ని వారు మిక్వా అని పిలుస్తారు అని ఈ బైబిల్ పండితుడు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి జీవజలము అనేటువంటి ఆ మాట అర్చకులు దేవాలయములో తమను తాము శుద్ధిపరుచుకోవడానికి వినియోగించుకునేటువంటి నీరుగా మరి యోధా సాంప్రదాయంలో వాడబడింది అని మనము గ్రహించవచ్చు ఇక మూడవ సందర్భం ఏమిటి అంటే ఒక వధువు వివాహానికి సిద్ధపడుతూ ఉండేటప్పుడు మరి ఆమె స్నానానికై ఉపయోగించేటువంటి ఆ నీటిని కూడా జీవజలము లేదా లివింగ్ వాటర్ అని పిలవడం జరుగుతూ ఉందని మరి ఈ బైబిల్ పండితుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మూడు సందర్భాలలో యుధా సంప్రదాయంలో జీవజలము అనేటువంటిది వాడబడుతూ ఉండేది అని ఈ పండితుని యొక్క అభిప్రాయం అయితే ప్రియా సహోదరి సహోదరులారా యేసు ప్రభువు జీవజలము అని మాట్లాడేటప్పుడు అది దేనిని సూచిస్తుందో మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో మనకు ఈ విధంగా కనబడుతుంది సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను అది చూచినవాడు దీనిని గురించి చెప్పుచున్నాడు అతడు చెప్పినది వాస్తవము మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును ఏసు ప్రక్క నుండి ప్రవహించినటువంటి ఈ నీరు జ్ఞానస్నానానికి గురుతుగా ఉంది అని మనము గ్రహించగలము ప్రియా సహోదరి సహోదరులారా ఇక ఇంకొక వాక్యాన్ని కూడా మనము పరిశీలిద్దాం యోహానుసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలలో మనం ఈ విధంగా చదువుతాం నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించు అని అంతరంగము నుండి జీవజలనదులు ప్రవహించును అని చెప్పాను ఆయన తన్ను విశ్వసించువారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను ప్రిలగు సహోదరి సహోదరులారా మరి ఈ రెండు వాక్యాల ఆధారంగా జీవజలము అంటే ఏమిటి అని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు ప్రభు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే జ్ఞానస్నానము ద్వారా మనము పొందే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటిదే జీవజలము కాబట్టి జీవజలము అనేటువంటి ఆ మాట మనకు పరిశుద్ధాత్మను సూచించేటువంటిదిగా మనము గ్రహించాలి ప్రియులగు సహోదరి సహోదరులారా ఈ జీవజలాన్ని తాను సమృద్ధిగా దయచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు మరి అలనాడు ఆ సమరియ స్త్రీకి మాత్రమే కాకుండా ఈనాడు మనకు కూడా ప్రభు ఇదే వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు మనకు కూడా పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ వరానుగ్రహాలను సమృద్ధిగా అనుగ్రహిస్తానని ఆయన మనకు ఈరోజు తెలియజేస్తున్నారు ప్రిలగు సహోదరి సహోదరులార తపస్సు కాలం యొక్క ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం గతంలో ఉండేటువంటిది ఏమిటి అంటే ఎవరెవరైతే జ్ఞాన స్నానం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారో అటువంటి వారిని సిద్ధపరచటం మరి ఈనాటి సువార్త పఠనం ద్వారా ఆ జ్ఞానస్నానం పొందబోయేటువంటి వారు తాము పొందేటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ గురించి కొంచెము అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీ సభ ఈ పఠనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా మనము ఈరోజు కొద్దిగా గ్రహించాలి ఇక మనము ధ్యానించడానికి తీసుకునేటువంటి రెండవ వాక్యం ఏమిటి అంటే యోహానుసు వార్త నాలుగవ అధ్యాయము పదహారవ వచనం అప్పుడు ఏసు నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అనేను ప్రియా సహోదరి సహోదరులారా ఈ మాటలు ఆ సమరియ స్త్రీ యొక్క హృదయాన్ని దూసుకొని వెళ్ళినటువంటి మాటలు ఆమె యొక్క వాస్తవ జీవితం ఏమిటో పరిశీలించుకోమని పలుకుతున్నటువంటి మాటలు ఈ మాటలకు ఆమె వెంటనే స్పందించింది ఆమె ప్రభుతో చెప్పినటువంటి మాట నాకు భర్త లేడు అని యేసు ప్రభు వెంటనే ఆమెతో నీవు యథార్థాన్నే చెప్పావు నీకు ఐదుగురు భర్తలు ఉండ ఉండేవారు ఇప్పుడు ఉన్నటువంటి వాడు కూడా నీ భర్త కాడు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్పడం జరిగింది ఈ మాటల ద్వారా ప్రభు ఆమె తన యొక్క పాత జీవన స్థితి ఎలా ఉండేదో గుర్తించాలి అని ఆ పాత జీవన స్థితి నుండి బయటపడడానికి ఆమె గట్టిగా ప్రయత్నం చేయాలి అనేటువంటి సవాలును విసరడం జరిగింది ప్రిలగు సహోదరి సహోదరులారా ఇక్కడ ఒక మంచి భావము మనకు వస్తుంది అదేమిటి అంటే మనలో ఉండేటువంటి పాపాలు దేవుడు మనలను సమీపించటానికి ఆటంకంగా ఉండవుగాని మనము దేవుని చెంతకు వెళ్ళడానికి ఆటంకంగా ఉంటాయి కాబట్టి మనము వాటి నుండి బయటపడడానికి ప్రయాసపడాలనేటువంటిది ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం మరి ఆమెలో అటువంటి పాపదోషాలు ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆమెతో మాట్లాడారు ఆమెకు ఇవ్వాల్సినటువంటి సందేశాలనిచ్చారు అదేవిధంగా మనలో పాపమున్నప్పటికీ కూడా దేవుడు మన చెంతకు రావడానికి ఏమాత్రము అభ్యంతరం ఉండదు కానీ మనము ఆ దేవుని పొందడానికి మాత్రము ఆ పాపాలు ఆటంకంగా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహించాలి కాబట్టి ఈ వాక్యంలోన ఇటువంటి గొప్ప భావాన్ని ప్రభువు పొందుపరుస్తూ ఉండగా మనము ఆ భావాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం ఇక మూడవ వాక్యము ఈనాటి సువార్త పట్టణములో మనము ధ్యానించడానికి తీసుకునేటువంటిది ఏమిటి అంటే యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్ళి ప్రజలతో ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నీయూ చెప్పాను వచ్చి చూడు ఆయన క్రీస్తు ఏమో అని చెప్పాను ప్రిలగు సహోదరి సహోదరులారా మరి ఆమె నీరు తోడుకోవడానికి ఆ ఊరిలో ఉండేటువంటి బావి దగ్గరకు వచ్చింది ఆ బావి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే తన పాప జీవితానికి కారణమయ్యే పరిస్థితులకు సాదృశ్యంగా ఉంది అటువంటి బావికి అలవాటు పడినటువంటి ఆమె తిరిగి తిరిగి అదే బావి దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తుంది అయితే ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఇక తన పాత పాప జీవితానికి దారి తీసేటువంటి పరిస్థితులతో తనకు అవసరం లేదు అని చెప్పేటువంటి దానికి సూచికగా ఆ కడవను ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడైతే మనము మనలను పాపములోనికి ఈడ్చేటువంటి పరిస్థితుల నుంచి దూరముగా ఉంటామో అది మనము పాపాన్ని జయించేటువంటి మొదటి మెట్టుగా భావించాలి అయితే ఈ విధంగా పాపమును జయించేటువంటి నిర్ణయం మనం తీసుకునేటప్పుడు దేవునికి యేసు ప్రభువుకు నిజమైన సాక్షులుగా కూడా మనం మారుతామని కూడా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆ స్త్రీ వెంటనే ఊరిలోనికి వెళ్ళి యేసు ప్రభువు గురించి గొప్పగా చెప్పింది ఆయనే క్రీస్తేమో అనేటువంటి విషయాన్ని కూడా మరి వారికి ఎరిగించడం జరిగింది ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి ఈ మూడవ వాక్యం ద్వారా మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మనము ప్రభుకు సాక్షులుగా మారాలి అంటే మన పాత పాపపు జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టాలి ఆయన ఇచ్చేటువంటి నూతన జీవం మనం పొందుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయనకు సాక్షులంగా నిలబడగలము అనేటువంటి సందేశాన్ని ప్రభు మనకు ఇస్తున్నారు మరి ఈరోజు సమరియ స్త్రీ ఘట్టంలోని ఈ మూడు వాక్యాలను మనము పరిశీలిస్తూ ఉండగా ప్రభు మనకిస్తున్నటువంటి ఈ సందేశాలను మన మనసుల్లో పదిలపరుచుకుందాం జీవజలము అంటే మనము పొందేటువంటి పరిశుద్ధ ఆత్మ ఆ పరిశుద్ధ ఆత్మను మనము ప్రభువు నుండి సమృద్ధిగా పొందడానికి నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనము మనలో ఉండేటువంటి పాపము దేవుని చేరడానికి అడ్డవుతూ ఉంది అనే విషయాన్ని గమనిస్తూ మన పాపాన్ని మనము గుర్తించి దానిని విడిచిపెట్టాలి అనేటువంటిది ఇక మూడవదిగా మనము ఏదైతే పాపానికి కారణమవుతుందో ఆ పరిస్థితులను మనం విడిచిపెట్టినప్పుడు ప్రభువుకు నిజమైనటువంటి బలమైనటువంటి సాక్షులంగా మారగలము ఆ జీవాన్ని ఆ జీవజలాన్ని మనము సొంతం చేసుకోగలము అనే విషయాన్ని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఇటువంటి గొప్ప సందేశాలతో ఈనాటి ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం ప్రభు యొక్క దీవెనలను మనము పొందుదాం ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభువ ప్రేమగల మా తండ్రి ఈరోజు మేము ధ్యానించటానికి సమరియ స్త్రీ ఘట్టాన్ని మా ముందుంచినందులకే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా మాకు జీవజలాన్ని అందించండి పరిశుద్ధాత్మను మాకు సమృద్ధిగా దయచేయండి ఆత్మతో మేము ఎల్లప్పుడూ నడిపించబడేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి మేము మీ దీవెనలను అపారంగా పొందడానికి పాపానికి పాపానికి దారి తీసేటువంటి పరిస్థితులకు దూరంగా ఉండేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయిన ఏ వేడుకొనుచున్నాము వేడుకొని